హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం రెండు వేల పదిహేడులో ఇండోనేషియాలో వచ్చిన ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే సాతాన్ స్లేవ్స్ మూవీ మాత్రం చాలా బాగుంటుంది సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే బహిరే వైఫ్ మావర్ని మూడు సంవత్సరాల నుంచి మాట పడిపోయి అంతు చిక్కని అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉంటుంది బహిరీ మరియు మావర్నీకి నలుగురు పిల్లలు ఉంటారు మొదటి బిడ్డ రిణికి ఇరవై రెండు సంవత్సరాలు ఆ తర్వాత పెద్ద కొడుకు టోనీకి పదహారు సంవత్సరాలు రెండవ కొడుకు బోందీకి పది సంవత్సరాలు చివరి కొడుకు ఇయానికి ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది బ్రదర్ మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ప్రతి బిడ్డకి మధ్య ఆరు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అలా ఎందుకు ఉంది అనేది మాత్రం తర్వాత తెలుస్తుంది అదేవిధంగా వీరందరితో పాటు బహిరీ అమ్మగారు రెహమా కూడా వారితో పాటు కలిసి ఉంటూ చేరికే పరిమితమైపోయి ఉంటుంది బహిరీ వైఫ్ మావర్నికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తూ ఉంటుంది ఒకరోజు అనారోగ్యంతో మంచానికే పరిమితమైన బహిరీ వైఫ్ మావారిని గంట కొడుతూ ఉంటుంది దాంతో అమ్మకి ఏమన్నా అవసరం ఏమో అని వెంటనే రిని తన అమ్మ వద్దకు వెళ్ళగా మాట కూడా పడిపోయి ఉన్న రిని మదర్ ఆ రూమ్లో దేన్నో చూసి భయపడుతూ ఉంటుంది రిణి తన అమ్మ చూస్తున్న వైపు చూడగా అక్కడ ఎవరో రిణికి కనిపించరు రిణి మదర్ మాత్రం అటువైపుగా చూస్తూ భయపడుతూ ఉంటుంది అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది ఆ రోజు రాత్రి రిణి నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో తన మదర్ గంట కొడుతూ ఉండడంతో నిద్ర లేచి తన అమ్మ వద్దకు వెళ్ళగా ఎటు కదలలేని తన అమ్మ లేచి నిలబడి కిటికీ నుంచి బయటికి చూస్తూ ఉంటుంది రిణి తన వద్దకు అమ్మ అంటూ వెళుతూ ఉండగా మళ్ళీ గంట మోగడంతో రిణి వెంటనే తన అమ్మ మంచం వైపు చూడగా అక్కడ రిణి అమ్మ గంట కొడుతూ ఉంటుంది అది చూసిన రిణి మంచం మీద అమ్మ ఉందంటే ఇక్కడ ఉన్న మహిళ ఎవరు అని తనని పిలవగా తను రిణి వైపు తిరుగుతూ ఉంటుంది తను తెల్లగా దెయ్యంలాగా ఉంటుంది అప్పుడు రిణి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది నిద్రలేచి ఇదంతా కళ అని అనుకుంటూ ఉండగా అదే సమయంలో నిజంగానే తన అమ్మ గంట కొడుతూ ఉండడంతో రిణి తన అమ్మ రూము వద్దకు వెళ్ళగా ఇంతకుముందు రిణి కళలో ఎలా అయితే కనిపించిందో సేమ్ అలానే ఒక మహిళ కిటికీ వద్ద నిలబడి ఉండడంతో రిణి వెంటనే ఆ మహిళ వద్దకు వెళుతూ ఇంతకు ముందు చూసినట్లే రిణి వైపు చూడగా అక్కడ అమ్మ ఉండదు అదే సమయంలో కిటికీ వద్ద ఉన్న మహిళ సడన్ గా రిణీ వైపు తిరుగుతుంది అక్కడ ఉన్నది ఎవరో కాదు ఎటు కదలలేని రిణి అమ్మ లేచి నిలబడి కిటికీలోంచి చూస్తూ భయపడి సడన్ గా రినీ వైపు తిరిగి నోరు పెద్దగా తెరిచి రూమ్ లో పడి చనిపోతుంది దాంతో ఫ్యామిలీ మొత్తం భయపడతారు అదే సమయంలో ఆ ఏరియాకి వచ్చిన ఉస్తాద్ మరియు తన కొడుకు హెడ్రాలు మార్వానికి అంత్యక్రియలు చేసి ముస్లిం పెద్దలందరూ కలిసి బహిరీ ఇంట్లో ప్రేయర్స్ చేస్తారు ఆ తర్వాత రోజు బహిరీ తన కూతురు రిణి మరియు కొడుకు టోనీని చూసి మీరు మీ తమ్ముళ్లను మరియు నానమ్మను జాగ్రత్తగా చూసుకోండి నేను సిటీకి వెళ్ళి డబ్బు సంపాదించి వస్తాను అని వారికి నచ్చజెప్పి సిటీకి డబ్బు సంపాదించడానికి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి టోనీ నిద్రపోతూ ఉండగా గంట సౌండ్ వినిపించడం So... టోనీ వెంటనే తన అమ్మ రూమ్ లోకి వెళ్ళగా అప్పటివరకు గంట గాలిలో నిలబడి గంట మరోగుతూ టోనీ రాగానే గంట కింద పడిపోతుంది దాంతో టోనీ భయపడిపోతాడు అలా ఇంట్లో ఉన్న అందరికి భయంకరమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి దాంతో అందరూ భయపడుతూ ఉంటారు ఆ తర్వాత రోజు ఉస్తాద్ కొడుకు హెడ్రా రిణిని కలిసి మీ అమ్మగారికి అంత్యక్రియలు చేసే సమయంలో అక్కడికి ఒక ఆత్మ రావడం నేను చూశాను ఆ తర్వాత ఒక రోజు నేను మీ ఇంటి ముందు నుంచి వెళుతూ ఉండగా సేమ్ ఆత్మ మీ ఇంటి కిటికీలో కనిపించింది మీరు నా మాట విని ఆ ఇల్లు ఖాళీ చేసి అవసరం అయితే మా ఇంట్లో ఉండడాన్ని అనగా దానికి రిని మాత్రం హెడ్రా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని హెడ్రా చెప్పింది పట్టించుకోదు అదే సమయంలో ఇంట్లో ఉన్న రిని నానమ్మ రహమా ఏదో లెటర్ రాస్తూ ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటుంది కొంత సమయానికి హెడ్రాతో మాట్లాడి ఇంటికి వచ్చిన రినీకి తన నానమ్మ వారి ఇంట్లో ఉన్న బావిలో పడి చనిపోయి ఉంటుంది దాంతో తనకు కూడా అంత్యక్రియలు చేస్తారు అక్కడ పెద్దలు అది చూసిన రిణి తమ్ముడు జ్వరం వస్తుంది మాట్లాడలేని ఇయాన్ మాత్రం భయంతో రిణి వద్దనే ఉంటూ ఉంటాడు ఆ తర్వాత రోజు రిణి తన నానమ్మ రాసిన లెటర్ ని బుధిమాన్ వద్దకి తీసుకుని వెళ్లి సార్ మా నానమ్మ మీకు లెటర్ రాసి మీకు పోస్ట్ చేయకుండానే చనిపోయింది అందులో మీరు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు అని రాసి ఉంది ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అనగా దానికి బుధిమాన్ మీ నానమ్మ చిన్నతనం నుంచి నా ఫ్రెండ్ మీ నాన్నకి మీ అమ్మకి పెళ్ళవడం మీ నానమ్మకి ఇష్టం లేదు మీ అమ్మకు పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత మీరు పుట్టారు మీ అమ్మ అనారోగ్యం పాలవ్వడంతో మీ నానమ్మకు అనుమానం వచ్చింది అదేమిటి అంటే మీ అమ్మ తనకి పిల్లల కోసం దేవుణ్ణి కాకుండా సైతాన్ని పూజించింది అని మీ నానమ్మకి అనుమానం వచ్చింది అందుకే మీకు హెల్ప్ చేయమని చెప్పి నాకు లెటర్ రాసింది మీకు ఇవన్నీ నమ్మశక్యంగా లేకపోవచ్చు అని ఒక బుక్నిచ్చి దీన్ని చదవండి మీకు ఒక ఐడియా వస్తుంది అని అంటాడు బుదీమాన్ ఆ రోజు రాత్రి అందరికన్నా చిన్నవాడైన ఇయాన్ టాయిలెట్ లేచి తన చిన్న అన్న బూందీని లేపగా బూందీ లేవకపోవడంతో ఇయాన్ ఒక్కడే టాయిలెట్ వెళతాడు ఆ సమయంలో తన నానమ్మ ఆత్మ ఇయాన్ వెంట పడుతుంది మాటలు రాని ఇయాన్ తప్పించుకుంటూ ఉండగా తన షర్ట్ ఒక చోట ఇరుక్కోవడంతో ఇయాన్ ఎవరిని పిలవలేక ఏడుస్తూ ఉంటాడు ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత రోజు టోనీ తన సిస్టర్ బోధిమాన్ నుంచి తీసుకుని వచ్చిన మ్యాగజైన్ ని చదివి తన సిస్టర్ రోనీతో అక్క ఈ మ్యాగజైన్ లో ఒక మహిళ గురించి ఉంది తనకి పెళ్లైన పది సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోవడంతో తన శాతానికి పూజ చేయడంతో ఆ మహిళకి పిల్లలు పుట్టారు ఆ సాతాన్ని పూజించేవారు ఎక్కడో అడవుల్లో ఉండరు ఇక్కడే సిటీల్లోనే ఉంటూ ఉంటారు ఎవరికైతే పిల్లలు పుట్టాలో వారు ఆ శాతాన్ని పూజించే వారి సంఘంలో జాయిన్ అయితే వారికి పిల్లలు పుడతారు అని అనగా దానికి రిని పిల్లలు పుడితే మంచిదే కదా నువ్వెందుకు కంగారు పడుతున్నావని అనగా దానికి టోనీ అక్క పిల్లలు పుడితే మంచిదే కానీ ఎవరికైతే శాతాన్ వల్ల పిల్లలు పుడతారో వారు వారికి పుట్టిన చివరి పిల్లవాడిని ఏడు సంవత్సరాల వయసు రాగానే ఆ శాతానికి సమర్పించుకోవాలి అక్క నీకు అర్థమవుతుందా నీకు ఇరవై రెండు సంవత్సరాలు నాకు పదహారు సంవత్సరాలు బోందీకి పది సంవత్సరాలు ఈయనకి ఆరు సంవత్సరాలు అంటే మన అందరికీ మధ్య ఆరు సంవత్సరాలు గ్యాప్ ఉంది అమ్మకి మన ని ఆ శాతాన్ని సంఘానికి సమర్పించుకోవడం ఇష్టం లేక మనకి ఏడు సంవత్సరాలు రాకముందే అమ్మ ఆ సాతాన్ని మోసం చేస్తూ మరొకరిని కంటూ వచ్చింది ఆ శాతాన్ని అది గమనించి అమ్మ మరో బిడ్డకి జన్మనివ్వకుండా గత మూడు సంవత్సరాలుగా మంచానికే పరిమితం చేసి చంపాడు మరో మూడు రోజుల్లో ఈయానికి ఏడు సంవత్సరాలు వస్తాయి అందుకే నాకు భయంగా ఉంది నాకు తెలిసి ఈ ఆర్టికల్ రాసిన బుధిమాన్ మన అమ్మ గురించే రాసి ఉంటాడు ఎందుకంటే నేను అమ్మ ఆ శాతానికి పూజ చేయడం దగ్గరుండి చూశాను కానీ ఈ ఆర్టికల్ ప్రకారం మనం మన ఇంట్లో ఉన్న చివర సంతానాన్ని సాతానికి సమర్పించాలి వాళ్ళని మన కుటుంబంలో చనిపోయిన ఆత్మ వచ్చి తీసుకుని వెళుతుందంట అని అనగా దానికి రిణి నువ్వు ఇలాంటివి నమ్మకం అని అంటుంది ఆ తర్వాత రోజు రిణి తన చిన్న తమ్ముడు ఈయనికి ఫుడ్డు పెడుతూ ఉండగా అక్కడికి చనిపోయిన తన నానమ్మ ఆత్మ వీల్ చైర్ లో రావడంతో భయపడిపోయిన రిణి వెంటనే ఉస్తాదిని ఇంటికి పిలవడంతో ఉస్తాది ఇల్లు మొత్తం తిరిగి రిణితో మీకు పూజలు చేసే అలవాటు లేదు ఏ ఇంట్లో అయితే పూజలు చెయ్యిరో అక్కడ దెయ్యాలు ఉంటాయి నువ్వు ఇంట్లో ప్రేయర్ చెయ్యి అని ఉస్తాద్ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి రిణి ప్రేయర్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలో అక్కడికి రిణి అమ్మగారి ఆత్మ వచ్చి ఇయాన్ని మరియు రిణిని ఒక ఆట ఆడుకుంటుంది ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది ఈ మూవీని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అలా రిణి అమ్మ ఆత్మకు భయపడిపోయిన రిణి తన తమ్ముళ్లతో కలిసి అక్కడి నుంచి పారి పోయి ఉస్తాద్ ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత రోజు ఉస్తాద్ కొడుకు హెడ్రాని బుద్ది పిలిచి తనకు ఒక ఇచ్చి దీన్ని రిణికి ఇవ్వు తనకి హెల్ప్ అవుతుంది అని అంటాడు దాంతో హెడ్రా ఆ లెటర్ని తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ అయి చనిపోతాడు హెడ్రా బాడీని ఇంటికి తీసుకుని రాగా ఉస్తాద్ ఏడుస్తూ ఉంటాడు అలా హెడ్రా బాడీని ఇంట్లోకి తీసుకుని వెళుతూ ఉండగా ఆ సమయంలో హెడ్రా పాకెట్లో ఉన్న లెటర్ కింద పడడంతో రిణి ఆ లెటర్ని తీసుకుంటుంది కానీ హెడ్రా చనిపోయిన బాధలో ఆ లెటర్ చదవదు ఆ రోజు రాత్రి ఉస్తాద్ ఇంట్లో ఉన్న రిణి కిటికీ క్లోజ్ చేస్తూ ఉండగా ఒక ఆత్మ వచ్చి రిణీ చేయి పట్టుకుని లాగుతూ ఉంటుంది ఆ సమయంలో పిల్లలందరూ భయపడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రిని ఫాదర్ బహిరీ అక్కడికి వచ్చి తన పిల్లల్ని అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుని వెళ్ళి మనం ఇక్కడి నుంచి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదామని అంటాడు ఆ రోజు రాత్రి చిన్న బాబు అయినటువంటి ఇయానికి టాయిలెట్ రావడంతో టోనీ తనని తీసుకుని టాయిలెట్ వద్దకు వెళతాడు అయితే ఇయాన్ బాత్రూంలోకి వెళ్లగానే టోనీ లోపలికి వెళ్లకుండా డోర్ లాక్ దాని టోనీ భయంతో అరుస్తూ ఉండడంతో తన ఫాదర్ బహిరీ వచ్చి డోర్ని ఓపెన్ చేయగా ఇయన్ని ఎవరో అక్కడ ఉన్న బావిలో వెయ్యడంతో బహిరి అతి కష్టం మీద ఆ బావిలోకి దూకి ఈయాన్ని కాపాడుతాడు అదే సమయంలో ఇయాన్ని తీసుకుని వెళ్ళడం కోసం కొంతమంది బహిరి ఇంటి వద్దకు వచ్చి ఇయాన్ని తీసుకుని వెళ్ళడం కోసం వారి ఇంటికి దూరంగా వెయిట్ చేస్తూ ఉంటారు అదే సమయంలో బహిరి ఇంట్లో బహిరీ అమ్మ ఆత్మ ఇయాన్ని తీసుకుని వెళ్ళడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది తన వద్ద నుంచి తప్పించుకున్న బహిరి బయటికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్న వారిని చూసి నా కొడుకుని మీరు తీసుకుని వెళ్ళలేరు అని తిట్టడంతో అక్కడ ఇయాన్ కోసం వెయిట్ చేస్తున్న వారు బహిరి ఇంటి ముందు ఏదో మట్టి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో బహిరి తన పిల్లలతో మనం ఇక్కడి నుంచి రేపు ఉదయం వెళ్ళిపోదామని ఆ తర్వాత రోజు అన్నీ సర్దుకుని కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అదే సమయంలో రిని నేను బయటికి వెళ్ళి వస్తాను అని నిన్న రాత్రి ఇయ్యాని కోసం వచ్చిన వారు అక్కడ ఏమి వేశారు అని వెతగ్గా అక్కడ రెడ్ కలర్ సీట్స్ ఉంటాయి ఆ రోజు రాత్రి అయినా కారు డ్రైవర్ రాకపోవడంతో బహిరీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలో ఉస్తాద్ వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా రిని బుదీమాన్ హెడ్రాకి ఇచ్చిన లెటర్ని చదవగా దానిలో ఆ సాతాన్ సంఘం వారు ఆఖర వారిని బలి తీసుకోరు వారిని తీసుకుని సాతాన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉంటారు సాతాన సంఘం వారు ఇంటికి వచ్చేది ఆఖరి పిల్లవాడిని తీసుకుని వెళ్ళడానికి కాదు ఆఖరి పిల్లవాడు ఉన్న ఇంటి ముందు కొన్ని రెడ్ కలర్ సీడ్స్ వేసి వెళ్ళిపోతారు వాటిని బట్టి ఆ ఇంటి వద్దకు ఆత్మలు వచ్చి పిల్లవాడిని తీసుకుని వెళతాయి అని రాసి ఉంటుంది అది మొత్తం ఆ రాత్రి సమయంలో తన తమ్ముడు టోనీకి చెప్తూ ఉండగా ఆ ఇంట్లోకి టోనీ అమ్మ ఆత్మ వచ్చి ఇయన్ని తీసుకుని వెళుతూ ఉంటుంది మరోపక్క ఉస్తాద్ వద్దకు చనిపోయిన తన కొడుకు ఆత్మ వచ్చి తనను పొడిచి చంపుతుంది బహిరీ తన వైఫ్ ఆత్మను చూసి భయపడుతూ తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉండగా ఇంటి చుట్టూ దెయ్యాలు వచ్చి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి అదే సమయంలో ఇయానికి ఏడు సంవత్సరాలు రావడంతో ఇయాన్ ఆనందంగా నవ్వుకుంటూ తన అమ్మ ఆత్మ వద్దకు వెళ్ళిపోయి ఇయాన్ సైన్ లాంగ్వేజ్ లో వారు కుటుంబాన్ని కూడా తన వద్దకు రమ్మని పిలుస్తూ ఉంటాడు బహిరి తన ఫ్యామిలీని దెయ్యాల నుంచి కాపాడుతూ ఉండగా అక్కడికి బుధీమాన్ కారులో వచ్చి వారందరినీ కారులో ఎక్కించుకుని మీరు ఇయాన్ గురించి మర్చిపోండి తను ఎప్పటికీ మీ వాడు కాదు అని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఒక సంవత్సరం తర్వాత బహిరీ ఫ్యామిలీ సిటీలో ఉండగా వారి పక్కింట్లో ఉండే మహిళ వచ్చి బహిరీ ఫ్యామిలీకి కొంత ఫుడ్ ఇచ్చి తిరిగి తన ఇంట్లోకి వెళ్ళగా దానికి తన హస్బెండ్ మనం ఆ బహిరీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి వారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉండగా ఇంట్లోని ఒక సీసాలో రెడ్ కలర్ సీడ్స్ ఉంటాయి అంటే వారు సాతాన్ సంతానం వారు బహిరీ ఫ్యామిలీని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు అని తెలుస్తుంది అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్